ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా జీరో నుంచి సీఎం స్థాయికి ఎదిగారు ఆనుముల రేవంత్ రెడ్డి. పార్టీలు దూరం పెట్టినప్పటికీ ఇండిపెండెంట్ గా నిలబడి తానేంటూ నిరూపించుకున్నారు. స్వతంత్రంగా పోటీ చేసి జడ్పీటీసీ ఎమ్మెల్సీగా గెలుపొందారు. తన ముక్కుసూటి వ్యక్తిత్వంతో తెలంగాణ రాజకీయాల్లో రెబల్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న సమయంలో ఆ పార్టీ పగ్గాలు చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు దిగ్గజ పార్టీలను మట్టి కరిపించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్ గురించి అందరికీ తెలుసు, కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఇంటర్మీడియట్ లోనే రేవంత్ రెడ్డి లవ్ స్టోరీని నడిపారు. సినిమా స్టోరీలకే మాత్రం తీసిపోకుండా ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో ఉంటుంది రేవంత్ లవ్ స్టోరీ. మొదట్లో పెద్దలు వారి ప్రేమను అంగీకరించకపోయినప్పటికీ, పెళ్లికి నిరాకరించినప్పటికీ పట్టు వదలకుండా పోరాడి ప్రేమించిన గీతారెడ్డిని పెళ్లి చేసుకున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే నాగార్జున సాగర్ లో జరిగిన ఓ ఫంక్షన్ లో గీతారెడ్డిని చూసి మనసు పారేసుకున్నారు. అక్కడ వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి క్రమక్రమంగా అది ప్రేమగా మారింది. మొదట్లో రేవంత్ రెడ్డి గీతారెడ్డికి తన ప్రేమ విషయం తెలియచేశారట. అయితే రేవంత్ రెడ్డి తీరు, వ్యక్తిత్వం, ముక్కుసూటితనం నచ్చటంతో గీతారెడ్డి కూడా ఓకే చెప్పేశారట. అయితే ఇద్దరూ ప్రేమించుకుంటున్నప్పటికీ పెళ్లి చేసుకోవటానికి మాత్రం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. గీతారెడ్డి సంపన్న కుటుంబం నుంచి వస్తే రేవంత్ రెడ్డి సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. అందుకే గీతారెడ్డి తండ్రి వారి పెళ్లికి అంగీకరించలేదు. పైగా రేవంత్ రెడ్డికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో గీతారెడ్డిని ఢిల్లీకి పంపించారు. ముందు నిరాశపడిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత వెనక్కి తగ్గకుండా పోరాడారు. పెద్దలను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డారు. చివరికి గీతారెడ్డి తల్లిదండ్రుల అభ్యంతరాలను అధిగమించి పెళ్లికి ఒప్పించారు. 1992లో గీతారెడ్డిని రేవంత్ రెడ్డి వివాహమాడారు.